ఫైట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షులు బండారు రాంపుల్లయ్య మరియు ఆల్ ఇండియా పిహెచ్పిఎస్ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థుల రాయితీ జీవోలకి సంబంధించిన పాంప్లెట్లు విడుదల. అనంతపురం డీఈఓ ఆఫీస్ నందు ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ వి నాగరాజు, పి సరళ కుమారి పర్యవేక్షకురాల సమక్షంలో ఈ 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ప్రైవేటు స్కూల్లో ఫ్రీ సీటు పాంప్లెట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా 11-1C ప్రైవేటు స్కూల్ నందు దరఖాస్తు గురించి ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 25% ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లని కేటాయించాలని ఫైట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు బండారు రాంపుల్లయ్య తెలిపారు. అలాగే ప్రైవేటు స్కూల్లో చట్టాలని విరుద్ధంగా నడుపుతూ అధిక ఫీజులు చేస్తున్న స్కూళ్లని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా పిహెచ్పిఎస్ ప్రజాసేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చట్టానికి విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు స్కూళ్లపై మండల ఎంఈఓ, జిల్లా డీఈఓ మరియు రాష్ట్ర ఆర్జేడీ విద్యాశాఖ కమిషనర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఫైట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షులు బండారు రాంపుల్లయ్యకి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజీ, రాప్తాడు ఇన్ఛార్జ్ నల్లప్ప, రాప్తాడు కార్యదర్శి కరీం బాషా, నగర ప్రధాన కార్యదర్శి జగదీష్ నాయుడు, నగర కన్వీనర్ మారెప్ప తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు జరగబోసి ప్రైవేట్ స్కూళ్ళ 25% ఉచిత ప్రవేశము రేపు నుంచి ఆన్లైన్ సందర్భంగా ఈరోజు డీఓ ఆఫీస్ నందు ఏడీ గారితో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సరళకుమారి మేడంతో పాంప్లెట్లు వదిలించడం జరిగింది. పలు ప్రజా సంఘాల నేతలు, ముఖ్య అతిథిగా మన్నెపాకుల మాధవన్న గారు రావడం చాలా ఆనందకరం. అలాగే ప్రతి ఒక్క కుల సంఘాలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, వికలాంగులకు, హెచ్ఐవి పేషెంట్లకు 5%, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ ఓసీ మైనార్టీ పేద వర్గాల వారికి 6%, ప్రతి ఒక్కరూ వినియోగించవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఆటో ద్వారా, పాంప్లెట్ల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాము. ఎవరికైనా కానీ సమాచారం అందిన వెంటనే కింద వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల ద్వారా కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ షేర్ చేయవలసిందిగా పేరు పేరున కోరుతున్నాము. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం అనంతపురం జిల్లా డీయూ ఆఫీస్లో ఏడీ సార్ నాగరాజు ఆధ్వర్యంలో ఈ యొక్క 1వ క్లాస్ నుండి 8వ క్లాస్ వరకు ఫ్రీ సీట్లు అనేది ప్రైవేట్ స్కూల్లో, ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో, మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో అన్నిటి కూడా 1వ క్లాస్ నుండి 8వ క్లాస్ వరకు ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డీయూ ఆఫీస్లో పాంప్లెట్ను విడుదల చేయడం జరిగింది. అది పేద విద్యార్థుల కోసమే. పేద విద్యార్థులు ఎంతో జనం ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా ఈరోజు ప్రత్యేకంగా పాంప్లెట్ విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లోనూ 1 క్లాస్ నుండి 8th క్లాస్ వరకు కూడా ఫ్రీ సీట్లు అనేది కేటాయించాలా. ఇవి రేపు 25 తారీఖు నుండి కూడా ఆన్లైన్ చేసుకోబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా, మరి పేద విద్యార్థులు ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. ఈ పాంప్లెట్ ద్వారా కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు. 1వ క్లాస్ నుండి 8వ క్లాస్ వరకు ఫ్రీ సీట్లు అనేది ఉంటాయి. ఖచ్చితంగా అయితే మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున, అలాగే రాంపుల్లయ్య తరఫున ఖచ్చితంగా అయితే ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపుగా మన జిల్లాలోనే మరి 1735 స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. చట్ట విరుద్ధంగా కూడా కొన్ని స్కూళ్ళు నడుపుతూ ఉన్నారు. ఈ స్కూళ్ళను అన్నిటిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ఎంఈఓ గారికి, డీఓ గారికి, అలాగే రాష్ట్ర ఆర్జీడీ సార్ గారికి, విద్యాశాఖ కమిషనర్ గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. చట్టవిరుద్ధంగా ఏ స్కూళ్ళు అయితే నడుపుతున్నారో ఆ స్కూళ్ళను కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. పిల్లలకు మరి నాణ్యమైన చదువు అందించే విధంగా, అలాగే స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో మరి ఎడ్యుకేషన్ లేకుండా మరి అయ్యవారులను పెడతా ఉన్నారు, దానిపైన కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అయితే మరి ఈరోజు నుండి ఫ్రీ సీట్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్లో, ఆ ఫ్రీ సీట్లు అనేది పేద విద్యార్థుల కోసం. మరి 2009 జీవో అనేది వచ్చింది, 2009 వచ్చింది. పేద విద్యార్థులకు కూడా ఫ్రీ సీట్ అనేది ఇలా 1వ క్లాస్ నుండి 8వ క్లాస్ వరకు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో కూడా పేద విద్యార్థుల కోసం ఫ్రీ సీట్ అనేది
ఫ్రీ సీటు ఖచ్చితంగా కేటాయించాలా, కేటాయించిన పక్షంలో తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్.